దేవుని వాక్యం నుండి అపొస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమాపుడును మా ప్రియ పరలోకు తండ్రి, నీ పరిశుద్ధాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రివేళ మీరు మాకు ఇచ్చినటువంటి బహుధన్యకరమైన సమయము, అవకాశం బట్టి నీకు స్తోత్రాలు. కూడి ప్రార్థించడం ఈ దినాలలో చాలా గొప్ప విషయం. మనుషులు అనేక విషయాలకు, సందర్భాలకు కూడుకుంటారు, కానీ ప్రార్థనకు కూడలేని సమయాలు, రోజులు. దేవా, ఈ విధముగా ఈ రాత్రి మేము కూడి ప్రార్థించటకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖనములండి ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని క్రీస్తు గన్నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు పిల్లలను అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రివేళ మనము కలిసి ప్రభు సాన్నిధ్యంలో గడుపుటకు, ప్రార్థించుటకు, దేవునితో సహవాసం చేయటకు ప్రభు ఇచ్చినటువంటి ఇటు సదవకాశం బట్టి, సాన్నిధ్యాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క చిత్తము, ఏర్పాటును బట్టి దేవుని ప్రజలముగా మనము ప్రార్థించుట అనేది మన జీవితాల్లో బహుగా అన్వయించుకోవాల్సిన విషయం. అనేక పరిస్థితుల్లో మనము ప్రార్థించలేని వారంగా మనం ఉంటున్నాం. కానీ దినాల్లో ఎక్కువగా ప్రార్థించుట అనేది చాలా అవసరం. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ రాత్రి ప్రభు సాన్నిధ్యంలో మరెక్కువగా ప్రార్థించుటకు దేవుడు మనల్ని సమకూర్చిన విధానం బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రార్థన యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. రెండవది, మళ్ళీ మనము దేవుని ఆరాధించుటకు మనం మనం సిద్ధపరచుకోవాలి. ప్రిపరేషన్, అనేక విషయాలకు సిద్ధపడేటువంటి మనము ఆయనను ఆరాధించుటకు కూడా మనం మనం సిద్ధపరచుకోవాలి. తద్వారా మనము దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరముగా దేవుని ఆరాధించగలుగుతాం, దేవుని సేవించగలుగుతాం. కనుక దేవుని, దేవుడిచ్చినటువంటి అవకాశం గొప్పది. ఏమండి, అవకాశం దాటిపోకుండా మునిపే నీవు ఆ సద్వినియోగము చేసుకోవా. మనము నిన్నటి వారమే, ఏమండి, మనము నిన్నటి వారమే. కనుక ప్రభు ఇచ్చినటువంటి అవకాశంలోనే దేవునితో సహవాసం చేయడానికి, దేవుని ప్రజలతో సహవాసం చేయడానికి, వారితో కలిసి ప్రార్థించడానికి ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు వినియోగించుకోవాలి. కనుక రక్షించబడి పదే పదే ఒక వ్యక్తికి క్రమము నేర్పాల్సిన అవసరం లేదు. ఇది క్రమము అని చెప్పవలసిన అవసరం లేదు. కనుక నీవు ఏళ్ల తరబడి విశ్వాస జీవితంలో నీకు ఒక క్రమము, ఒక విధానము, క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ నిన్ను, నీ కుటుంబాన్ని దేవునిలో మరెక్కువగా ఆశీర్వదించడానికి, దేవుని వలన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు అనుభవించడానికి కారణము అవుతుంది. ప్రియ సోదరి సోదరుల, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా గమనించగలిగినట్లయితే వారిలో దైవికమైన క్రమశిక్షణే మొదట వారిని గొప్పవారిని చేసింది అనే వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ క్రమము ఈ దినాల్లో నేటి క్రైస్తవ్యంలో బహు కొదవగా మనకు కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం నుండి ఈ యొక్క రాత్రివేళ శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. చిన్న పల్లవి శరణం పాడి మనం దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. నీ పాదాల చింత నీ గడుపుట నీకు మొరపెట్టుట నేర్పయా. నీ పాదాల చింత నీ గడుపుట నీకు మొరపెట్టుట నేర్పయా. నీతో గడుపుటే నా భాగ్యము, నీతో జీవము, నీతో గడుపుటే
చెరసాలలో ఉన్నటువంటి ఆ దినాలలో అపొస్తలైన వారిని తీసుకుని వెళ్ళి చెరసాలలు వేయటము, బంధించటము, యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించకుండా, క్రీస్తు ప్రేమను తెలియపరచకుండా అనేకులను హింసించటము ఆ దినాలలో బహుభయంకరంగా సంభవించినటువంటి పరిస్థితి. ఇది ఆది అపొస్తలుల యొక్క సంఘ నిర్మాణ ప్రక్రియలో జరిగినటువంటి సంఘటన. అప్పటికి ఇంకా సంఘము నిర్మాణము జరగలేదు. సంఘ నిర్మాణ ప్రక్రియ జరుగుతూ ఉంది. అనేక మంది చేర్చబడుతున్నటువంటి సమయం ఏమండి, అనేక మంది సంఘమునకు చేర్చబడుతున్నటువంటి సమయం, అనేకులు రక్షించబడుతున్నటువంటి కాలం, అనేకులు మారు మనసు పొందుతున్నటువంటి కాలం, అనేకులు దేవునికి లోబడుతున్నటువంటి కాలం. అటువంటి కాలంలో ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయము, అపొస్తలైన పేతురు చెరసాలలో బంధించబడ్డా, సువార్తకు సంకెళ్ళు వేయబడ్డాయి, సువార్తను అడ్డగించడానికి అనేక విధాలుగా ప్రతిస్పందించినటువంటి పరిస్థితులు. అపొస్తలైన పేతురును
బహుబలముగా బంధించబడినటువంటి పరిస్థితులు, సంఘము దుఃఖ సముద్రములో మునిగిపోయినటువంటి కాలము, సంఘము బహు నిరాశలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులలో సంఘము తెలుసుకున్నటువంటి ఒక ఏకైక అభిప్రాయము ప్రార్థించటమే. సంఘము గ్రహించినటువంటి ఒక బలమైనటువంటి విషయము ప్రార్థించటమే. నథింగ్ కెన్ విత్స్టాండ్ బిఫోర్ ద ప్రేయర్. ప్రార్థన ముందు నిలవగలిగిన శక్తి ఈ లోకములో మరి దేనికి లేదు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితి అయినా ప్రార్థన ముందు అధిగమించలేదు, ప్రార్థన ముందు జయించలేదు, ప్రార్థన ముందు నిలవబడలేదు. ఆ వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ప్రార్థనకు మించి నువ్వేమి చేయలేవు. ప్రార్థన తప్ప నువ్వేమి చేయవు. కీప్ ఆన్ ప్రే. ప్రార్థన అలవాటు సన్నగిలిపోయే కాలం, వాడుక భక్తి విశ్వాస సంఘాలకి సహితము అంటుతున్న కాలంలో అవండి. విశ్వాస సంఘాలకి సహితము నామకార్థమైన భక్తి పూసుకునే కాలంలో మనం ఉన్నాం. వచ్చేసాం, ఆల్రెడీ వాడుక భక్తిలోనికి వచ్చేసాం. అనుకున్నప్పుడే ప్రార్థన అనుకునే పరిస్థితుల్లోనికి సంఘం దిగజారిపోయే కాలం వచ్చేసింది. బహు బలహీన పడిపోయే పరిస్థితుల్లో నేటి విశ్వాస సంఘము బహుగా ఇబ్బంది పడుతుంది. కానీ ఆది అపోస్తల సంఘములో సంఘమంతయు ఒక బలమైన తీర్మానము కలిగింది. సంఘమంతయు ఒక బలమైన ఉద్దేశముతో నింపబడింది. సంఘమంతయు దేవునిలో ఒక తీర్మానముతో ముందుకు కొనసాగడానికి నిర్ణయించుకున్నది. కనుక అతడు చెరశాలలో వేయబడ్డాడు. అతనికి కావలిండుటకు అతని పారిపోకుండా అనేక మంది సైన్యము అతని చుట్టూ కావలిగా ఉంచబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ సంఘము ఏం చేస్తా ఉన్నది? ప్రార్థన చేస్తా ఉన్నది. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రార్థన చేయడం అత్యవసరం ఈ కాలం. నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, కానీ సంఘముగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా? వెరీ ఇంపార్టెంట్. నీ ప్రార్థన అలవాటు ఏంటో అది నీకే, నీకు నువ్వే లెక్క చెప్పుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితమైన ఫలితం కావాలి. ఏమండి, ప్రార్థనకు ఖచ్చితమైన ఫలితం కావాలి. ప్రార్థన యొక్క తాత్పర్యం ఉండాలి. ప్రార్థన యొక్క ఫలితం చూడాలి. ప్రార్థన యొక్క అనుభవాలను మనం రుచి చూడాలి. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీ వ్యవస్థ, నీ కుటుంబమా, నీ సంఘమా, నీ సహవాసమా, ప్రతి చోట ఆ ఫలితాన్ని మనం చూసి తీరాలి. ఎక్కడైనా ప్రార్థన చేయబడింది అంటే బైబిల్ గ్రంథములో దానికి వెంటనే ప్రార్థన యొక్క ఫలితం కూడా అక్కడ రాయబడింది. లేదా లేదండి, అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును, లోతు కుటుంబమును రక్షించినటువంటి అనుభవము మనము చూడలేదా? యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన అనుభవాన్ని మనం చూడలేదా? భక్తులందరూ ప్రార్థించినప్పుడు, ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు, మోషే ప్రార్థించినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు, గిద్యోను ప్రార్థించినప్పుడు, ఏమండి రకరకాలైనటువంటి భక్తులు, రాజులు, ప్రవక్తలు ప్రార్థించినప్పుడు ప్రభు వారికి సమాధానము ఇవ్వలేదా? ఫలితం ఇవ్వలేదా? ఫలితం లేని ప్రార్థన లేదు. అర్థం కాదా? ఫలితం లేని ప్రార్థన అంటూ ఈ లోకంలో లేదు. నీ లోపభూయిష్టమైన ప్రార్థన ఉండొచ్చు, కానీ నీ యొక్క స్వార్థపూరితమైన ప్రార్థన వల్ల దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చేమో, కానీ ఒక యథార్థవర్తనుడు ప్రార్థన చేసినప్పుడు ఫలితము లేని ప్రార్థన అంటూ వాని జీవితంలో ఏది లేదు. బికాస్ ద బైబిల్ స్పీక్స్ అబౌట్, బైబిల్ గ్రంథము అటువంటి భక్తుల యొక్క ప్రార్థనను మనకు కళ్ళ ఎదుట చూపిస్తుంది. కనుక ప్రార్థనకు ఫలితం. పౌలు ప్రార్థన చేసినాడు, భక్తులు ప్రార్థన చేసినారు, అపోస్తలు ప్రార్థన చేసినారు, మొదట మేడగదిలో ప్రార్థన చేసినారు. ఎవ్రీ ప్రేయర్ ఇస్ ఎ కంపనీ బై ది ఆన్సర్. ప్రతి ప్రార్థన వెనుక జవాబు ఫలితం ఉంటూనే దేర్ షుడ్ బి ఏ రియాక్షన్ టు యువర్ ప్రేయర్. నీ ప్రార్థన కంపల్సరీగా ప్రతిస్పందన రావాలి. నువ్వు ప్రార్థన చేస్తావంటే ప్రతిస్పందన రావాలి. నువ్వు ప్రార్థన చేస్తానని ప్రతిస్పందన చూడాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అలా నువ్వు ప్రార్థనకు ప్రతిస్పందన చూడలేదు. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలి. నీ ప్రార్థన సరైనది కాకుండా ఉండాలి. దెర్ షుడ్ బి టూ థింగ్స్ ఇన్ యువర్ ప్రేయర్. నువ్వు ఏ ఫలితము చూడలేకపోతే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండాలి. నీ ప్రార్థన సరైనది ఉండకుండా ఏ విషయమైతే నువ్వు దేవుని కార్యం చూడాలని ఆశపడుతున్నావో, నీవు అటువంటి
ప్రార్థనకు నువ్వు సిద్ధపడాలి ఈ రాత్రి వేళ నా ప్రియమైన సోదరుడు. చెరసాలలో ఉన్నటువంటి పేతురు చెరసాలలో బంధించబడ్డాడు, సువార్తకు సంకెళ్ళు వేయబడ్డాయి, సంఘము నిరాశ నిస్పృహలో ఉంది. కానీ దేవుని సంఘము ఏం చేస్తా ఉన్నది? సంఘము ప్రార్థన చేస్తాను. ప్రే సంఘముగా ప్రార్థించట చాలా అవసరం. సంఘముగా ప్రార్థన, దేవుని సంఘముగా ప్రార్థించినప్పుడు దేవుని బలమైన కార్యాలు చూస్తాయి. మేబీ నీ నీ యొక్క వ్యక్తిగత ప్రార్థన, నీ నీ ప్రార్థన దేవుని కార్యములు చూచుటకు అంత బలముగా ఎంచబడకపోయినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీవు బలమైన కార్యముల నిమిత్తమై దేన్ని ఆధారం చేసుకోవాలి? సంఘమును ఆధారం చేసుకొని ప్రార్థన. ప్రార్థన అంతా లభో దీపో అని చావు బతుకులు పోయినప్పుడు కాదు ప్రార్థన, సంఘం ప్రార్థన కోరుకునేది. సంఘం ప్రార్థన కొంతమందికి అంబులెన్స్ ప్రార్థన అనుకుంటారు. సంఘం ప్రార్థన అంటే కొంతమందికి ఏ ప్రార్థన అట? అంబులెన్స్ ప్రార్థన అంటే స్ట్రెచ్చర్ మీద, స్ట్రెచ్చర్ మీద మోసుకెళ్ళినప్పుడే సంఘం ప్రార్థించాలి అనుకుంటారు. నో 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 నో, అంబులెన్స్ ప్రార్థన కాదు ఇది. స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లేటప్పుడు కాదు ప్రార్థన ఇది. ఎమర్జెన్సీలోకి తోసిపడేసినప్పుడు కాదు ఇది ప్రార్థన. ప్రతి పరిస్థితి విషయమై నువ్వు దేవుని సంఘముతో ప్రార్థించుటకు, సంఘమునకు విన్నవించుటకు, సంఘముతో కలిసి ప్రార్థించుటకు, సంఘ సహవాస ప్రార్థనను బలముగా ఆధారం చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు సంఘం ఏది బంధిస్తుందో అది ఏం చేయబడుతుంది? అది బంధించబడుతుంది. నేను అన్నాను, నీ పరిస్థితుల విషయమై సంఘము ప్రార్థన చేయగలుగుతుందా? లేక నీ విషయమై సంఘంలోకి వచ్చి నువ్వే చేసుకుని వెళ్ళిపోతున్నావా? అర్థం కాదన్నమాట. సంఘానికి వచ్చి నువ్వే ప్రార్థన చేసిపోతున్నావా, లేక సంఘము నీ విషయమై సంఘం ఏమైనా ప్రార్థన చేయగలుగుతుందా? సంఘము నీ విషయమై ప్రార్థించే విధముగా నువ్వేమైనా సంఘమునకు తెలియజేయగలుగుతున్నావా? సంఘం యొక్క ప్రార్థన నువ్వేమైనా పొందావా? విఆర్ కమింగ్ యాజ్ ఎ చర్చ్, విఆర్ నాట్ కమింగ్ యాజ్ అన్ ఇండివిజువల్. మనము సంఘముగా కూడుతున్నాం. ప్రార్థించేటప్పుడు మనం ఎలా కూడుకుంటున్నాం? మనము సంఘముగా కూడుకుంటున్నాం. కనుక సంఘముగా కూడినప్పుడు నీ నిమిత్తమై సంఘము ప్రార్థించడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? నా విషయాలు ఆళ్ళకెందుకులే అనుకున్నావా? అయ్యో సంఘముగా కూడి బంధిస్తే కార్యాలు జరుగుతాయి. సంఘముగా ఏమండి, పెద్ద బలమైన బండరాయి ఉంది, నువ్వు ఒకడు తోయలేవు. కానీ పది మంది కలిస్తే సునాయాసంగా దాన్ని తోసిపారేయచ్చు. గమనించండి. అలాగే నీకున్నటువంటి ప్రతికూలమైన విషయాల్లో నీ వ్యక్తిగతమైన బలము ప్రార్థన అది సరిపడినప్పుడు, అనేకులు కూడి ఒక విషయమై ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూస్తాం. కానీ ఈనాడు సంఘంలో ఉండి కూడా ఒంటరిగా ప్రార్థన చేసుకునేవాడి సంఖ్య పెరిగిపోతలా? సంఘములో కూడి కూడా ఒంటరితనంతో ప్రార్థన చేసుకుని, అయ్యో నా ప్రక్కన నా సహోదరుడు ఉన్నాడు, నా తోటివారు ఉన్నారు, నా పరిస్థితిని నా తోటివారితో కనీసం ఒక విషయాన్ని వారి మధ్యలో ఉంచితే వారందరూ కలిసి నా కోసం ప్రార్థన చేస్తారు, వారందరూ కలిసి స్పందిస్తారు, వారందరూ కలిసి విజ్ఞాపన చేస్తారు, వారందరూ కలిసి నా నిమిత్తమై వేడుకుంటారు, వారందరూ కలిసి నా నిమిత్తమై కన్నీరు గారుస్తారు, నా విషయమై దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు, దేవుని బతిమాలుకుంటారని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేసావు? అప్పుడే సార్, ద ప్రేయర్ ఆఫ్ ద చర్చ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నిజమండి, ఈనాడు చాలామందికి సంఘ ప్రార్థన లేదండి. సంఘముతో ప్రార్థించడం లేదు, వారి గురించి సంఘం కూడా ప్రార్థించాలని వాళ్ళకి లేదు. డూ యూ హ్యావ్ దట్ హ్యాబిట్, యాటిట్యూడ్? ఆ విధమైన నా స్వభావం అసలు నీలో ఉందా? నీకోసం సంఘము ప్రార్థించాలి, లేక సంఘము కొరకు, సంఘములో ఉన్న వ్యక్తి కొరకు నేను ప్రార్థించాలి అనేటువంటి గుణము, లక్షణం, స్వభావం, ఆ తపన, ఆ తాపత్రయం నీలో ఉందా? పేతురు కొరకు సంఘం అంతా ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఎవరికి వాళ్ళ ఇంటికాడ ఉంటే ప్రార్థన చేసుకుంటే పేదరు రాడా? ఎందుకని? కూడుకోవడానికి అవకాశం లేని రోజులు కదా. కూడుకొని ప్రార్థించడానికి, ప్రకటించడానికి అవకాశం లేని రోజులు కదా. కనబడితే చంపేసే రోజులు కదా. పొడిచి చంపే ఆల్రెడీ యాకోబుని ఏం చేశారట? శిరఛేదము ఏమండి, పన్నెండు అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తుంది?
యోహాన్ సహోదరుడు యాకోబుని ఏం చేశారు? నేను అన్నాను అటువంటి భయంకర తీవ్రమైన పరిస్థితుల్లో ఎవరి కాళ్ళు ఇంటికాడే, ఏమండి ఎవరి కాళ్ళు, ఎవరి కాళ్ళు ఇంటికాడే, ఇప్పుడున్న క్రైస్తవ సమాజం కూడా అట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తాం. ఎంత కూటాలు తక్కువైతే అంత బాగుండు, ఎంతగా ఎంత ప్రార్థన లేకుండా ఉంటే అంత బాగుండు, ఏ కూటాలు తగ్గితే అంత బాగుండు అనేటువంటి ప్రేరణలోనే నేటి క్రైస్తవ సమాజము జీవిస్తూ ఉంది. ప్రార్థనకు ఉపక్రమించడానికి దేవుని బిడ్డలైన వారు సుముఖంగా లేని కాలం ఇది. అర్థం కానా? సుముఖంగా లేని కాలం. అయ్యో దేవుని బిడ్డలు హింసించే కాలము. యాకోబు శిరచ్ఛేదం చేయబడ్డాడట, యాకోబు శిరచ్ఛేదం చేయబడ్డాడట. అయినా సరే వాళ్ళు కూడుకోవడము మన బికాజ్ దే బిలీవ్ ఇన్ కలెక్టివ్ ప్రేయర్. వాళ్ళు వ్యక్తిగత ప్రార్థన కంటే అక్కడ ఏం నమ్ముకున్నారు, వాళ్ళు ఏకముగా కూడి బంధించాలి. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రేయర్. సంఘం కూడుకునేది ఎందుకంటే ఏకముగా బంధించాల్సినవి వ్యక్తిగతముగా బంధించలేవు కాబట్టి. ఏం చేయాలి నీవు ఏకముగా బంధించవలసినవి ఉంటాయి. అపవాది కార్యములుంటాయి, అపవాది పన్నాగములుంటాయి, శత్రు యొక్క పన్నాగములుంటాయి, ఎన్నో విధమైన బలహీనతలుంటాయి, ఎన్నో విధమైన శోధనలుంటాయి. అవన్నీ కూడా నీవు ఒక్క వ్యక్తివిగా బంధించలేవు, కనుక సంఘముగా కలెక్టివ్లీ అందరూ కలిసి ఒక్కసారిగా బంధించడం ద్వారా దేవుని కార్యం అక్కడ సఫలము అవుతుంది. లేకపోతే వాళ్ళు చావడానికి, వాళ్ళు శిరచ్ఛేదము చేయబడడానికి బహు ఘోరమైన పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు వారు మరలా ఒక గృహము దగ్గరికి మరలా అందరూ ఒక చాటుకు వచ్చి కూడి ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా? అవసరమా? ఎవరి కాళ్ళు ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చుగా? వై దర్ ఇస్ ఎ కలెక్టివ్ ప్రేయర్. కలిసి ప్రార్థన ఎందుకు చేయాలి? సంఘము ఎందుకు కూడాలి? సంఘము ఎందుకు కూడి ప్రార్థన చేయాలి? సంఘము కూడి ప్రార్థన చేయడం ఎందుకు అవసరం? సంఘము కూడుట ద్వారా ఏం జరగాలి? ఎవని పాతాళ లోకపు ద్వారములు సహితము దాని ఎదుట నిలవ నేరవని ప్రభు సంఘమును గురించి చెప్పినప్పుడు ద చర్చ్ వాట్ షుడ్ ఇట్ డూ, అది ఖచ్చితంగా ఏం చేయాలి? అందుకే అపోస్తల కార్మిక గ్రంథంలో మనం చూస్తే ద పాలసీ ఆఫ్ ద చర్చ్ ఇస్ నథింగ్ బట్ 1:14 కనుక అందరూ కూడిరి, అందరూ ఏక మనస్సుతో కూడి. వై ద చర్చ్ మస్ట్ గ్యాదర్? సంఘం ఎందుకు కూడాలి? సంఘం ఎందుకు కూడి ప్రార్థన చేయాలి? సంఘము కూడి ప్రార్థించడం ఎందుకు అవసరం? అది తెలియకే ప్రార్థనకు రా చాలా మంది పోవటానికి, అది తెలిస్తే ప్రార్థన మానరు. సంఘము కూడి ప్రార్థించడం ఎందుకు అవసరం? నేను కూడా అనేకులలో కూడి ఎందుకు ప్రార్థించాలి? అనేకులు కూడా నాతో కూడి ఎందుకు ప్రార్థన చేయాలి? వై? ఎందుకంటే నీ ఒక్కని వలన సాధ్యము కాని విషయాలు ఎన్నో లోకములో ఉన్నాయి. నీ ఒక్కని వలన జయించబడని విషయాలు ఎన్నో ఉన్నాయి.
నీ ఒక్కని ప్రార్థన ద్వారా జయించబడలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. నీ ఒక్కదానివి ఒక్కడివే బంధించలేని కార్యాలు ఈ లోకములో ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? రెండవ అధ్యాయం మొదటి వచ్చిన పోసి కార్మిక గ్రంథం పెందుకోస్తు దినమన పండుగ దినం వచ్చినప్పుడు అండర్లైన్ అందరూ ఒక చోట when they experience of the pouring of the Holy Spirit ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవానికి రాగలిగారో వారందరూ ఎక్కడున్నారు కొందరు ఇళ్లలో ఉన్నారు, కొందరు వంటగదిలో ఉన్నారు, కొందరు అక్కడక్కడ ఉన్నారు. అవునా? ఎక్కడున్నారు? అందరూ. నీ ప్రశ్నకి జవాబు రాదు, ఎందుకంటే నువ్వు అందరిలో ఉండవు. అందరితో నీ పరిస్థితి విషయమై అందరిని బంధించమని నువ్వు చెప్పవు. నీ పరిస్థితుల విషయమై అందరూ ఏకముగా ఈ పరిస్థితిని బంధించాలని నీవు సంఘమునకు తెలియచేయవు. అందరూ ఏ విషయం బంధించాలో నువ్వు చెప్పు, సంఘం అది బంధిస్తుంది. అర్థం కాలా? ఏ విషయం బంధించాలో సంఘానికి చెప్పు, సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలవనేనవని వాగ్దానం దేవుడిచ్చాడు. కాబట్టి సంఘం ఆ విషయాన్ని ఏం చేస్తుంది? ఆ విషయాన్ని బంధిస్తుంది. కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్, సంఘం ఎదుట ఆ విషయాలను తెలియచేయి. సంఘము ఎదుట ఆ పరిస్థితులు తెలియచేయి. ఎన్నో విధమైన ప్రతికూలమైన పరిస్థితుల లోకంలో ఉండొచ్చు, కానీ ప్రతి పరిస్థితిలో దేవుని సమాధానం ఉంది. ప్రతి పరిస్థితిలో దేవుని సమాధానం, కానీ దానికి ఏం చేయాలి? నువ్వు యూ హ్యావ్ ద చర్చ్, నీవు సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి. సంఘము నీ విషయమై విజ్ఞాపన చేయాలి. సంఘం నీ కోసం విజ్ఞాపన చేసే అనుభవాన్ని నువ్వెందుకు పొందలేకపోతున్నావు? ద చర్చ్ నీడ్స్ టు ప్రే ఫర్ యూ. సంఘం నీ కొరకు ప్రార్థన చేయాలి. నీ పరిస్థితిని దేవుని సంఘం ఎదుట నువ్వు ఉంచాలి. పేతురు విషయము సంఘం ఎదుట ఉంది, కాబట్టే సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఏమండి? సంఘం అతి ఆసక్తితో ప్రార్థిస్తుంది. అన్లెస్ బ్రింగ్ బిఫోర్ ద చర్చ్, సంఘం ఎదుటికి నువ్వు తేనంత వరకు సంఘము నీ విషయాన్ని ఎక్కడా బంధించలేదు. నీ విషయమును ఎక్కడా ఏకముగా బంధించలేదు. నువ్వు అక్కడే నా ఏకాంత ప్రార్థనతో బంధిస్తానంటే నీ ఏకాంత ప్రార్థనతో నీవు కొన్ని బంధించలేవు. అది నీ వల్ల కా. అందుకే ప్రభు అన్నాడు, ఇద్దరు కూడి బంధించాలి. ఇద్దరు కూడి బంధించాలి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో పన్నెండవచనం ఒంటరి యగున ఒకరి మీద మరి ఒకరు పడిన ఎడలా ఇద్దరు కూడి ఏం చేయాలండి? ఇద్దరు కూడి వారిని ఏం చేయాలి? ఎదిరించాలి. దట్స్ ద ఫెలోషిప్. సంఘం యొక్క పని అది. సంఘము సహవాసము కలిగిన వాడు ఒంటరి వాడు కాదు. ఎవడైనా నువ్వు ఒంటరిగా ఉన్న ఎడల అటువాడు సంఘములో ఉన్నవాడు కాదు. అర్థం కదా? సంఘము సహవాసం కలిగిన వాడు ఎన్నడికి ఒంటరి వాడు కాదు. ఒకడు ఒంటరి వాడైనాడంటే అతడు సంఘములో ఉన్నవాడుగా. ప్రతి విషయమును సంఘం ఎదుట ఉంచువాడు. సంఘము ఏదైతే బంధిస్తుందో, సంఘము ఏదైతే ఎదురిస్తుందో, సంఘం ఎక్కడైతే సంరక్షిస్తుందో, సంఘం ఎక్కడైతే బలపరుస్తుందో, ఆ బలము పొందువాడు ఎన్నడూ ఒంటరివాడు కాలేడు.
అదెప్పుడు సాధ్యమంటే నీ పరిస్థితి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? నీ పరిస్థితిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? సంఘము ఎదుట. ఏమండి? నీ పరిస్థితిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? సంఘము ఎదుట. బ్రింగ్ యువర్ సిచ్యువేషన్ బిఫోర్ ద చర్చ్. నీ పరిస్థితిని తీసుకొచ్చి సంఘం ఎదుట పెట్టు. నీ ఇబ్బందిని తీసుకొచ్చి సంఘం ముందు పెట్టు. నీ ప్రతికూలతను సంఘం ముందు పెట్టు. నీ బలహీనతను సంఘం ఎదుట పెట్టు. నీ శోధన సంఘం ఎదుట పెట్టు. నీకు జరుగుతున్నటువంటి ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన ప్రతికూలత నువ్వు సంఘం ఎదుట తెలియజేయి. సంఘం ఎదుట తెలియజేయి. నువ్వు తెలియజేసినప్పుడు ఆ సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన ద్వారా ఆ పరిస్థితులను బంధిస్తుంది. ఏమండి? ప్రార్థన ద్వారా ఆ పరిస్థితులు ఏం చేస్తుంది? ఆ పరిస్థితులు బంధిస్తుంది. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా 1వ అధ్యాయంలో చదువుతాం కదా, మీరు మా కొరకు ప్రార్థన చేయుచుండగా. చూడండి దీని వాక్యంలో 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణం నుండి తప్పించను, ముందుకు తప్పించను. ఏమండి? మా కొరకు ప్రార్థన చేయడం ద్వారా సహాయం చేయించనగా. యున్నాం అందువలన అనేకుల ప్రార్థన ద్వారా. ఏమండి? మీరు ప్రార్థన చేయటం వలన అన్నాడు, మీరు మా కొరకు ప్రార్థన చేయటం వలన అన్నాడు మొదటిగా. 2వది, అనేకుల ప్రార్థన ద్వారా. ఏ అనేకుల ప్రార్థన ఎందుకు? ఇనికి ఈయన ముడితే ఒకడు లెగుస్తాడుగా చచ్చిపోయినాడు. ఈయన ముడితే చచ్చిపోయినాడు లెగుస్తాడుగా. ఈయన టవలో తువాలో ముట్టుకుంటే ఒకడు బాగుపడుతున్నాడుగా. ఈయన గద్దిస్తే పుతోను దయ్యమ్మ పట్టిన స్త్రీ విడుదల పొందిందిగా. ఈయన ప్రార్థన చేస్తే చెరసాలలో సంకెళ్ళు తెగిపోయినాయిగా. ఈయన ప్రార్థన చేస్తే చెరసాల నాయకుడు మారు మనసు చచ్చిపోయేవాడు బతికినాడు కదా. ఇదేంది మరి? ఈయనకి ఇంకొకళ్ళ ప్రార్థన ఎందుకు? ఇంకొకళ్ళ ప్రార్థన అవసరం ఈయనకి? ఇంకొకళ్ళ ప్రార్థనతో పనేయండి. ఇంకొకళ్ళ ప్రార్థన దేనికి ఈయనకి? ఇంకొకళ్ళ ప్రార్థనతో సంబంధం ఏంది ఈయనకి? అసలు ఇంకొకటి ప్రార్థనతో ఎందుకు? ఒకడు ప్రార్థన నాకెందుకు అనుకుంటుంటే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేసేవాడు కాదు కదా. నేను తప్పించబడ్డాను, మరణము నుండి తప్పించబడ్డాను, అట్టి గొప్ప మరణము నుండి ప్రభు మమ్మల్ని తప్పించను అన్నాడంటే అక్కడ ఏమన్నాడు? మీరు మా కొరకు ప్రార్థన సహాయం చేయటం ద్వారా. ఎలా తప్పించబడ్డా? మీరు మా కొరకు ప్రార్థన సహాయం చేయటం ద్వారా. 2వది, అనేకుల ప్రార్థన. ఏమండి? అనేకుల ప్రార్థన. పీపుల్, మెనీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. నా ప్రేమిని సోదరి సోదరులారా, అనేకుల ప్రార్థన అవసరం అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ పరిస్థితిని అనేకుల ముందుకు ఏం చేయాలి? తీసుకురావాలి. అనేకుల ముందుకు నీ సమస్యను తీసుకురావాలి. బ్రింగ్ ఎవ్రీథింగ్. మార్కు రాసిన సువార్త ఏమి వెనకాల నుంచి ముట్టుకోవాలనుకుంటుంది ప్రభుని. ఈమె వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థత పొంది వెళ్ళిపోదాం అనుకున్నది ఈమె. కానీ బట్ ద బైబిల్ సేస్, బైబిల్ అంటుంది 30వ వచనం, ఇన్ డీటెయిల్గా లూకా ఈ విషయాన్ని చెప్తున్నా. చూడండి లూకాలో 47వ వచనం, ఇన్ డీటెయిల్గా 8వ అధ్యాయం 47వ వచనం లూకా ఇంకా స్పష్టంగా మాట్లాడతాడు మనతో. 47వ వచనం, 8:47, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఎందు నిమిత్తం ఆయన ముట్టెనో, ఎందుకు ముట్టెనో, ఎలా స్వస్థత పడేనో. గమనించండి, ఎందుకు ముట్టెనో. సాధారణంగా ఆమె వచ్చిన వర్క్ ఏంటిది? ఆమె వచ్చిన కాన్సెప్ట్ ఎటువంటిది? ఆమె వచ్చిన విధానం ఎటువంటిది? ఎవరికి కనబడకుండా, ఎవరికి
కనబడకుండా వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు శంగను ముట్టుకొని బాగుపడి వెళ్ళిపోదాం. దట్స్ ద ప్లాన్, దట్స్ ద ప్లాన్. కానీ ప్రభు, ప్రభు ఎంత గొప్పవాడు చూడండి. తాను మరుగై ఉండకూడదు, తాను మరుగై ఉండకూడదు. ఎవడు దీపమును కుంచము కింద మంచము కింద పెట్టడానికి వీలు లేదు. దీపము దీపస్తంభం మీద ఉండాలి. పట్టణము కొండ మీద ఉన్న పట్టణము తాను ఎన్నటికీ మరుగై ఉండకూడదు. కనుక ప్రభు అంటున్నాడు, తాను మరుగై ఉండడానికి వీలేదు. ఎందుకు పుట్టావు? ఎలా స్వస్థత పొందావు? ఎక్కడ చెప్పాలి? అక్కడ రాయబడిన మాట, ప్రజలందరి ఎదుట. ఏమండి అక్కడ రాయబడిన మాట? ఎక్కడ, ఎంతమందిలో? ప్రభువు చెప్పలా, చెవులు చెప్పినారా? ప్రభుకి చెవులునా? అయ్యా ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య, గుసగుసలాడినా? మరేంటి? ప్రజలందరి ఎదుట, ప్రజలందరి ఎదుట టెలింగ్ ద ప్రాబ్లం బిఫోర్ ఆల్ కాంగ్రిగేషన్, టెలింగ్ హర్ ప్రాబ్లం బిఫోర్ ద మల్టిట్యూడ్, జన సమూహం ఎదుట. యూ హ్యావ్ ప్రాబ్లం, యూ హ్యావ్ టు బ్రింగ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్. సంఘం ఏం చేయాలా? నీ సమస్యని సంఘం ఏం చేయాలి? బంధించాలి. నువ్వు నీలో బంధించుకుంటానంటే అది ఎన్నటికీ బంధించబడేది కాదు. యూ హ్యావ్ టు బ్రింగ్ బిఫోర్ ద కాంగ్రిగేషన్. సంఘము భయంకరమైన సమస్యలో ఉన్నది. సంఘము బహు యాతన పడుతున్న కాలము. ఓ ప్రతికూలత, అయ్యో నిరాశ, ఆటంకము, అభ్యంతరము, భయము, భయాందోళన, ఎన్నో విషయాలు ఉన్నా ఆ పరిస్థితుల్లో. ఒకడు యాకోబును సేవకుడు శిరచ్ఛేదం చేయబడ్డాడు. బయటకు వస్తే ఎవరిని పడుస్తాడో తెలియదు, ఎవరు ఎవరిని చంపుతాడో తెలియని కాలం. అటువంటి కాలంలో సంఘము కూడుకున్న దేనికంటే బంధించడానికే. కూడుకునే దేనికి బంధించడానికే. కూడుకునే దేనికండి? బంధించడానికి. వి గ్యాదర్ ఈస్ టు బైండ్. బలవంతుడైన వారిని బంధించాలి. ఈ లోకాధికారి అయిన వారిని బంధించాలి. వాని పన్నాగములను బంధించాలి. వాని చేష్టలను బంధించాలి. వాడి పరిపాలన బంధించాలి. ఆ పరిస్థితులను బంధిస్తే తప్ప నీకు విడుదల లేదు. కనుక ప్రజలందరి ఎదుట తాను ఎందుకు ముట్టెను, ఎలాగూ స్వస్థపడెను. వెనకాల నుంచి వచ్చి వస్త్రం చెంగు ముట్టుకొని బాగుపడి వెళ్ళిపోదాం అనుకున్నది. నో, ద లార్డ్ ఇస్ ఆస్కింగ్, bring your situation, your problem before the people. No sangamaga kudedi niku nuvuga prarthana cheskona podakka jagartha. Nee tho sahavasam galigina sangamu nee koraku prarthinchaleni varu unte adi sangamu kaadu. Artham kala? నువ్వు సంఘం కలిగి ఉండి కూడా నీతో నీ కోసం ప్రార్థించేవాళ్ళు లేకపోతే అది చాలా ఘోరమైన పరిస్థితి. సంఘం ఎందుకున్నదంటే నీ కొరకు ప్రార్థన చేయడానికే. సంఘం నీ కొరకు ప్రార్థన చేయడానికే ఉన్నది. సంఘములో నువ్వెందుకున్నావంటే నీవు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయడానికే. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్. కానీ నువ్వు సంఘంలో కూడా నువ్వు సంఘం యొక్క ప్రార్థన పొందుకోలేని స్థితిలో ఉన్నావంటే నీ విశ్వాస జీవితంలో చాలా తేడా ఉందని అర్థం. నీ విశ్వాస జీవితం లోపించిందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసి, అరే నేను సంఘంలో ఉండి కూడా సంఘం నా కోసం ప్రార్థన చేయట్లేదు ఏంటి అంటే, నేను సంఘానికి ప్రార్థించవలసిన విషయం ఏమి నేను తీసుకురావట్లేదు, ప్రార్థించవలసిన విషయాన్ని సంఘము ముందు నేను పెట్టట్లేదు. ఎందుకంటే సంఘము ఏదైనా దాని ముందు పెట్టినట్లయితే అది బంధించబడకుండా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. సంఘం ఎదుట ఒక విషయం పెట్టి కార్యము చూడని విషయం అంటూ చరిత్రలో ఎక్కడా లేదే. సంఘము ఎదుట నువ్వు నీ విషయాన్ని పెట్టు. సంఘము యొక్క ప్రార్థన నువ్వు కోరుకో అన్నారండి
మా కొరకు ప్రార్థన చేయండి సహోదరి రండి మా కొరకు ప్రార్థన బికాజ్ యు హావ్ టు ఆస్క్ ది చర్చ్ సంఘము నీ కోసం ప్రార్థన చేయాలి పేతురు చెరసాలలో ఉంటే ఎవరు ప్రార్థన చేయరిక ఎవరు ప్రార్థన చేస్తారు సంఘమే ప్రార్థన చేస్తది సంఘమే ప్రార్థన చేస్తది నీ పరిస్థితుల్లో ప్రార్థన చేయవలసింది సంఘమే అంతేగా నువ్వు అంబులెన్స్ ఎక్కితే కాదు చేసేది సంఘం ప్రార్థన నువ్వు స్ట్రెచ్చర్ మీద మోసుకొని వెళ్తే కాదు నీకు కోసం ప్రార్థన చేయాల్సింది అప్పుడు దాకెందుకు అప్పుడు అప్పుడు అప్పుడా ప్రార్థన సంఘం యొక్క అవసరత స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తేనా సంఘం అవసరత ఏదైనా సంభవిస్తేనా సంఘం యొక్క అవసరత ఏదైనా ప్రతికూలమైంది ఇక ఎక్కడ సాధ్యపడింది ఏదైనా జరిగితేనేనా అప్పుడేనా సంఘం యొక్క ప్రార్థన అప్పటి వరకు సంఘ ప్రార్థన అవసరం లేదు నీకు అప్పుడు నాకు అవసరం లేదా అలవర్చుకో సంఘము నీ కొరకు ప్రార్థన చేయాలి ఎందుకంటే సంఘం యొక్క ప్రార్థనే అపోస్తలులకు సహితము ఆధారం అయ్యింది ఏ పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడలేదా మరి ఆయనకెందుకు ఇలా ప్రార్థన ఆయనకెందుకండి ఇలా ప్రార్థన నేను చాలా బలమైన విశ్వాసం అండి నాకెందుకు ప్రార్థన అంటావా నేను చాలా బలమైన ఇప్పుడు ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు దాన్నేంటి నేను నేను గట్టిగా బలంగా పాతుకుపోయిన విశ్వాసం అండి నేను నాకెందుకు మిగిలిన ప్రార్థన అంటావా అరే అరే 3000 మందిని రక్షణలోకి నడిపిన ఒక్క ప్రసంగము ద్వారా బలమైనటువంటి కార్యాలు ఆయన నడుస్తా ఉంటే నీడబడి చచ్చినోడు లేవి లేచి కూర్చున్నాడు నీడబడి బ్రతికిన వారున్నా మరి అటువంటి వానికి మిగిలినోడు ప్రార్థన ఎందుకు అటువంటి వానికి ఇతరుల ప్రార్థన ఎందుకు అటువంటి వానికి అసలు సంఘ ప్రార్థన ఎందుకు ఎందుకండి అవసరమా సంఘ ప్రార్థన అవసరమా నీ కొరకు సంఘము ప్రార్థన చేయాలి ఈనాడు చాలా మంది సంఘం యొక్క ప్రార్థన యొక్క అవసరతను గుర్తించలేకపోయారు క్లాస్ ప్రార్థన చేసుకుంటున్నారు క్లాస్ ఏమండి క్లాస్ ప్రార్థన సంఘము ప్రార్థన చేయాలి నీకోసము సంఘం ఏం చేయాలి ప్రార్థన సంఘం ఉన్నది ఎందుకు సంఘం ఉన్నది ఎందుకు నీకోసము ప్రార్థన చేయడానికే కనుక నువ్వు సంఘం ఎదుటికి నీ పరిస్థితిని తీసుకురా సంగతంతయు ఏమండి మనం మత్తయి మార్కులో చదివాం కదా ఆమె తన సంగతి అంతయు ఏమండి ప్రజలందరి ఎదుటికి తెలియజేసింది ఆమె ఎలాగు ముట్టేనో ఎందుకు ముట్టేనో ఎలాగు స్వస్థపడేనో ఆమె ప్రజలందరి ఎదుట తెలియజేసింది అవసరమా ఆమె రోగం ఎవడేమనుకుంటాడో అనుకోవడం ఆమెకు అవసరమా నా ప్రాబ్లం ఎవడేమనుకుంటాడో అనుకోవడం ఆమెకు అవసరమా ఆమెకు కావాల్సింది ఏంటిది ఆమెకి కావాల్సింది స్వస్థత ఆమెకు కావాల్సింది బాగుపడము 12 సంవత్సరాల నుంచి ఆమె రోగము ఒక్కసారిగా వెంటనే ఆమె రక్తధార కట్టెను అని రాయబడింది ఆ విధమైన స్వస్థత పొందితే చాలు కానీ ఆమె విషయమై ఆమె ఎలాగూ స్వస్థపడేను ఎందుకు పుట్టేను తెలియచేయటం ద్వారా అనేకులు ప్రార్థించడం ద్వారా ఆమె బాగుపడితే అంతే చాలు ప్రియ సోదరి సోదరు ఈనాడు మనుషులు దేవుని ఎదుటికి దేవుని సంఘం ఎదుటికి తీసుకురాకపోవడానికి ఎన్నో విషయాలు ఉంటాయి కదండి ఎవడేమనుకుంటాడని రోగం ముద్ర పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు అది బరిస్ట్ అయిన తర్వాత అది నీ మీదకే వస్తాయి అది బరిస్ట్ కాకమనిపే నువ్వు దేవుని దగ్గరికి దేవుని సంఘం ఎదుటికి తీసుకురావడం సంఘం ఎదుట తీసుకురావడం అంటే ప్రభు తన సరక్తం ఇచ్చి సంపాదించుకున్న దేవుని ప్రజల ఎద్దకు తీసుకురావడమే నో మ్యాటర్ వాట్ అదర్స్ థింగ్ ఇతరులు ఏమనుకుంటారు అది తర్వాత విషయం ఇతరులు ఏమనుకుంటారు అసలు నీకు సంబంధించిన విషయం ఇతరులు ఏమనుకోవాలో కూడా వాళ్ళకు కూడా అనవసరము
సంఘం ఎదుటికి ఒక విషయం తేమబడినప్పుడు సంఘం చేయాల్సిన పని ఒకటే, అత్యాశక్తితో ప్రార్థించడమే. అంతకన్నా సంఘం చేయాల్సిన పని మరొకటి లేదు. When something brought before the church, ఒక విషయం సంఘం ఎదుటికి తీసుకురాబడినప్పుడు సంఘం చేయాల్సిన పని ప్రార్థన చేయడమే. సంఘం చేయాల్సిన పని దేవుని బతిమలాడమే. సంఘము చేయాల్సిన పని దేవుని ఎదుట విజ్ఞాపనం చేయడమే. సంఘము చేయాల్సిన పని ఆ విడుదల వచ్చు వరకు ప్రభు యొద్ద కనిపెట్టడమే. కనిపెట్టడమే. సో ద చర్చ్ నీడ్స్ టు ప్రే. సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుందా? సంఘం నీ కొరకు ప్రార్థించేలా నీవేమైనా సంఘం ఎదుటికి నీ పరిస్థితిని ఏమైనా తీసుకురాగలుగుతున్నావా? నీ పరిస్థితిని కొద్ది మంది దేవుని బిడ్డల మధ్యలోనైనా పెట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? వారి చేత ప్రార్థించగలుగుతున్నావా? యు ఆర్ నాట్ డూయింగ్ దాట్. అంటే నువ్వు సంఘములో ఉండి కూడా సంఘము నీ కొరకు ప్రార్థించలేని వ్యక్తిగా మార్చబడిపోతున్నావు. జాగ్రత్త, సంఘం నీ కొరకు ప్రార్థన చేయాలి. ద చర్చ్ నీడ్స్ టు ప్రే ఫర్ యూ. సంఘం యొక్క ప్రార్థన కావాల్సిందే. కారణం ఏంటి? నీవేది బంధించలేవో అది కేవలం సంఘం ద్వారానే ఇచ్చబడుతుంది బంధించబడుతుంది. నీవే కార్యము చూడలేకపోతున్నావో ఆ కార్యము కేవలం సంఘము ద్వారానే చూడబడుతుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క తన ఇంటి దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ కార్యమును వారు చూచేవారా? చూచేవాళ్ళ? ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. అందరు ఒకచోట మేడగదిలో అందరు ఒకచోట ఉండవలసిన అవసరం ఏంటి? యేసుప్రభు వారు చనిపోయి అప్పటికే 40 దినాలు అయిపోయింది. ఇక ఆయన ఆరోహణం కూడా అయిపోయినాడు. ఇంకెందుకు ఇంకా ఒకచోట మిగలాల్సిన అవసరం ఏంటి? వచ్చి అందరు ఒకచోట ఉండమన్నాగా ఎందుకు పోయినారని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? అన్నారా? ఉన్నారా ఎవరైనా? ఆయన ఆల్రెడీ ఏమైపోయినాడు? ఆరోహణం ఎవరై ఎక్కడికి పోయినారా మీరంతా అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారా? మరి ఎందుకు వాళ్ళందరూ ఒకసారి ఎందుకున్నారు? దేవుని బలమైన వాగ్దానం చూడాలంటే వాళ్ళంతా ఒక్కసోటే ఉండి ప్రార్థన చేయాలి. గమనించని పిల్లారా, ఈ అంతర్యాన్ని నువ్వు గనక తెలుసుకుంటే చాలు, నువ్వు ప్రార్థన జీవితంలో చాలా సక్సెస్ అయిపోయినట్టే. ఎవరికి వాళ్ళకి ఇంటికి పోతే వాగ్దానం నెరవేరదు కదా. ఒకసోట ఉండి ప్రార్థన చేస్తే ఏకముగా చేసే ప్రార్థన దేవుని వాగ్దానమును వారికి ఏం చేస్తుంది? అనుగ్రహిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దానం వారి మీద కుమ్మరించబడుతుంది. వారందరూ నాలుకలు విభాగింపబడిన అగ్ని వంటి దేవుని ఆత్మను పొందుకోగలిగారు. కేవలం దేని నిమిత్తము? ఏక మనసుతో ఒకచోట కూడి ప్రార్థన చేయటం. ఏమండి? ఏక మనసుతో ఒకచోట. నువ్వు గనక కూడి ప్రార్థించే అనుభవంలోనికి రా, ఖచ్చితంగా దేవుని ఆత్మ నడిపింపు వస్తుంది. నువ్వు కూడి ప్రార్థించే అనుభవంలోనికి రా, దేవుని బలమైన హస్తం నీ మీదకి వస్తుంది. కూడి ప్రార్థించే అనుభవాల్లోనికి రా, ఖచ్చితంగా దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగకుండా ఉండవు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అటువంటి బలమైన కార్యాలను చూస్తావు ఖచ్చితంగా. ఆ విధంగా సంఘం నీ కోసం ప్రార్థన చేయట్లేదంటే నువ్వు సంఘము ప్రార్థించమని నువ్వు కోరట్లేదు అని అర్థం. సంఘము ప్రార్థన చేయాలి అని నువ్వు ఆశపడట్లేదు అని అర్థం. సంఘం ఎదుటికి నీ పరిస్థితిని తీసుకురావాలని అనుకోవట్లేదు అని అర్థం. గమనించని ప్రియులారా, ఎక్కడ సంఘము ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేసిందో అక్కడ దేవుని బలమైన కార్యాలు జరిగి, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడిన చోట ప్రభు అన్నాడు నేను అక్కడ ఉంటాను అని అన్నాడు కదండి. కనుక ఆయన ఉండే స్థలం అది. సంఘం ఎక్కడ ఉన్నదో అక్కడ ప్రభు ఉన్నాడు. సంఘం ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తుందో అక్కడే వారి మధ్యలోనే ఆయన ఉన్నాడు. కూడి ప్రార్థించినారు కాబట్టి పేతురు యొద్దకు ప్రభు యొక్క దూత చెరసాలలోనికి దిగి వచ్చాను. ప్రభు దిగి వస్తా ఏమండి? ప్రభు దిగి వస్తా. ఈ రాత్రి వేళ నా ప్రియమైన సోదరి సోదరా, సంఘముని కొరకు ప్రార్థన చేయాలి. సంఘముని ప్రతి పరిస్థితిని బంధించాలి. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ప్రియులారా,
ప్రవసనలో కూడిన మనము ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. ద చర్చ్ నీడ్స్ టు ప్రే ఫర్ మీ. సంఘము నా కొరకు ప్రార్థన చేయాలి, సంఘము నా కొరకు ప్రార్థన చేయాలి అని ఆలోచించేప్పుడైనా, హ్యావ్ ఎవర్ ట్రైడ్ ద చర్చ్ నీడ్స్ టు ప్రే ఫర్ మీ, సంఘం నా కొరకు ప్రార్థన చేయాలి? దయచేసి అందరం మోకరిద్దాం, మోకరించి మన ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. సింహాల బోనైనా చలింపలేదయ్యా, సంగము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. సింహాల బోనైనా చలింపలేదయ్యా, సంగము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. మా ప్రతిబంధకము దేవా తెంచి నడిపించుము, మా ప్రతిబంధకము దేవా తెంచి నడిపించుము. ప్రార్థనే 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 మా ప్రాణము, ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థించేదము ప్రణుతించేదము, ప్రార్థనా గై కోను మా ప్రార్థనే 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 మా ప్రాణము, ప్రార్థనే ప్రార్థనే సింహాలబోనైనా చలింపలేదయ్యా, సంగము ప్రార్థింప సంకెళ్ళు తెంచావు. సింహాలబోనైనా